हेलो फ्रेंड्स, वेलकम टू रूपास किचन। फ्रेंड्स, ईरोजु नेनु मीकु पूरी करी चेसि चूपिस्तानु। मरि दानि कोसम मुंदुगा स्टव् वेलिगिंचुकोनि पैन लो 2-3 टी स्पून्स आयिल वेसुकोवालि। आयिल वेडेयाक अंदुलो 1/2 टी स्पून आवालु। ఆవాలు కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఒక 2 లేదా 3 టీ స్పూన్ల శనగపప్పు అలాగే రెండు మిరపకాయలను వేసుకోవాలి। అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। अलागे 4 पच्चिमिरपकायलनु कट चेसी याड चेसुकोवाली। पच्चिमिरपकायलु कास्त वेगगाने अंदुलो 2 मीडियम साइज आनियन्स कट चेसी वेसुकोवाली। ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ మునిగేంత వాటర్ వేసుకోవాలి। అలాగే salt యాడ్ చేసుకోవాలి। నేను 1 టీ స్పూన్ యాడ్ చేశాను। మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఆనియన్స్ ఉడికించుకున్న లోపు మనము ఒక చిన్న బౌల్ లో 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి। అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి। ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను। పది నిమిషాల తర్వాత మూత తీయాలి। ఆనియన్స్ మరీ ఎక్కువ ఉడికించుకోవద్దు, కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి। అంతా మంచిగా కలిసేలా కలిపేయాలి। ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఇలా కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। వేడి వేడి హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।